దాని ఎందు భక్తిని ఆవిష్కరించడం, నాకు ఇవేం అక్కర్లేదు తీసాతలు బారాయండి నేనేం చేసుకోను అభిషేకం అనుకోకూడదు. నువ్వు చేసుకోకపోతే పోయావు, చేసుకోవాలనుకుంటే అదే పదార్థం, ఇంకోటి లేదు. ఇవాళ నువ్వు చేసుకోనంటున్నావు, ఎవరు చేసుకోవాలంటున్నావు? రాముడు చేసుకోవాలంటున్నావు. అప్పుడు దేంతో చెయ్యాలి? దానితోనే చెయ్యాలి. నువ్వు దాన్ని ఎందుకు నిందిస్తావు? మరి అంత పవిత్రత దానికి ఉంటే ఆ పదార్థానికి, పదార్థాన్ని ఎందుకు ఇసడించడం? మీరు బాగా గమనించండి, ఇవాళ మనం అలక్ష్మి కలుగుతోందంటే చాలా చోట్ల ఉండే నిరసన భావం ఇదే. ఏ వస్తువుని తృణీకరించకూడదో దాన్ని. ఇప్పుడు నీకు భోజనం తినాలని లేదు, నువ్వేమనాలి? నాకు ఇవాళ ఆకలిగా లేదు, భోజనం వద్దులేండి, వేరొక ప్రయోజనానికి వేరొకరికి దాన్ని వినిమయం చేయండి అని చెప్పాలి. దిక్కుమాలిన భోజనం ఇప్పుడు ఏంటి అనకూడదు. దిక్కుమాలిన భోజనం ఏంటి? కాసేపు ఆగి నీకు ఆకలిస్తే అదే భోజనం, అది బ్రహ్మం, అది అన్నం, పరబ్రహ్మస్వరూపం. దాన్ని ఎందుకు తిడతావు? దాన్ని తిట్టకూడదు ఎప్పుడూ. చూడండి, శనిగాడు అంటుంటారు. శనిగాడు ఏమిటి? ఆయన శనైహి శనైహి చరహ, ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు, ఆయనకి ఈశ్వర శబ్దం ఉంది పక్కన. అటువంటి మహానుభావుడు ఆయన నీకు జీవితంలో కష్ట సుఖాల్ని, కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప ఓర్పునిస్తాడు శనిశ్చరు. కాబట్టి అలా నింద చేయకూడదు. శనిగాళ్లే వచ్చాడండి దిక్కుమాలని వదలబారే అంటాం, భోజనం పళ్ళాన్ని విసరడం, ఆ పువ్వులు మొదలైనటువంటివి కనపడితే తీసి పక్కన పెట్టకుండా తొక్కడం, ఇవి పదార్థం పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోవడం. భరతస్థం జనం సర్వం ప్రత్యువాచ ధృతవ్రత. ధృతవ్రత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనసులో శాస్త్రాన్ని బాగా పరిశీలనం చేసి ఒక నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉన్నవాడు తప్ప, అలా అందం అంతగా వాళ్ళు ఒకవేళ పట్టుదల పడితే చూద్దాం అంటుంటారు కొంతమంది. అంతగా పట్టుదల పడితే ఏం చేస్తామండి? కాదు, నీ మాట మీద నువ్వు, శాస్త్రవాక్కు మీద నువ్వు నిలబడి 10 మందిని నడిపించగలగాలి. అంతేగాని ఏం చేస్తానండి నలుగురు అలా అంటే ఇంకా ఏం అనలేకపోయానండి అని కొన్ని కొన్ని అక్కర్లేని నీది చూస్తా. పలువురాడు మాట పాటి అయి ధర దిల్లు ఒక్కడాడు మాట ఎక్కువ ఎక్కదిందు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి ధర్మానికి తీసుకొచ్చి పెట్టేసి సర్వనాశనం చేసేయకూడదు. కాబట్టి అదేమో ఎన్నికలకి వాటికి పనికొస్తుందేమో, పదువురాడు మాట పాటి ధర జిల్లు ఒక్కడాడు మాట ఎక్కదిందు అన్నది. అందుకని ధర్మానికి అలాంటివి ఏం పనికిరావు. ధర్మానికి ఏవడు తెలుసున్నవాడు వాడు ఒక్కడు చెప్పిందే ధర్మం, తెలుసున్నవాడు చెప్పిన 10 మంది చెప్పిన ఏం ధర్మం అవదు. అలా చెప్పమని ఎక్కడ శాస్త్రంలో లేదు కూడా. కాబట్టి జ్యేష్ఠస్య రాజా నిత్య రాజతానిత్యం ఉచితాహి కులస్య సహ కులస్యన నయనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలాజనాహ. మీరు బాగా తెలుసున్నవాళ్ళు, అనుభవజ్ఞులు, పెద్దలు, మీరు ఈ మాట చెప్పచ్చా? ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడైనా పెద్దవాడికి కాకుండా ఇంకోడు పట్టాభిషేకం చేసుకోవడం ఉందా? లేదుగా. మరి నేను ఇవాళ ఎలా చేసుకుంటానా? ఈ మాట మీరు చెప్పచ్చా పెద్దలు? మీకు శాస్త్ర పరిజ్ఞానం ఉందిగా, మా వంశాచారం మీకు తెలుసుగా, నన్ను చేసుకోమని మీరు ఎలా అడుగుతున్నారు? మీ అమ్మ వరాలు అడిగింది కదా అంటారేమో. అసలు అలా ఆచారం లేని ఆచారాన్ని అడగడానికి మా అమ్మేవారు. అడిగితే మాత్రం మీ నాన్నగారు ఇచ్చారు కదా అంటారేమో. నేను మా నాన్నగారిని తృణీకరించకూడదు, మా నాన్నగారు ఇవ్వకూడదు. మరి ఇచ్చేసారుగా మా నాన్నగారు, తప్పుదిద్దుదాం, రాముణ్ణి తీసుకొచ్చి ఇచ్చేద్దాం. నాకని కదా అడిగింది మా అమ్మ, నాకొద్దు కాబట్టి ఏం చేస్తాను, అందరం వెళ్ళి తప్పుకు క్షమాపణ చేద్దాం రాముడికి. రామా నీది, అది నాది ఎప్పుడూ కాదు, కాబట్టి నువ్వు వచ్చేసేయి, నీది నువ్వు పుచ్చేసుకో. నాది అనుకుని కదా రాముడు వెళ్ళిపోయాడు, నాకు ఇచ్చేస్తాను అని మా నాన్నగారు అంటే కదా వెళ్ళిపోయాడు. నాది ఎలా అవుతుంది అన్నయ్య? ఇది ఎప్పుడూ నాది కాదు, ఎప్పుడూ నాది కాంది, ఎప్పుడూ నీదే, ఎలాగట? నయనం భవంతో మాం వక్తుం అర్హంతి కుశలా జనాహ. ఆ అప్పజెప్పడంలో కూడా రాముడికి అప్పజెప్పడానికి భరతుడు ఒకడే నిర్ణయం చేసుకున్నాడు తప్ప, మిగిలిన వాళ్ళందరూ అదేమిటి, వాళ్ళ నాన్నగారు భరతుడికి ఇచ్చినప్పుడు భరతుడు ఉండాలి, ఈ భరతుడు ఏమిటి అరణ్యానికి వెళ్తున్నాడు, ఆయన వెళ్తే వెళ్ళాడులే కానీ అని మా అన్నయ్య అనుకోకూడదు. నేను చెప్పింది సత్యము అని మీరు అంగీకరిస్తే, నేను చేస్తున్నది ధర్మము అని మీకు అనిపిస్తే, ఒకరు ఇద్దరు కాదు మొత్తం అందరం వెళ్ళిపోదాం అడవికి, అందరం వెళ్ళిపోయి బ్రతిమాలుదాం, అందరం వెళ్ళిపోయి చెప్దాం ధర్మం, అందరం వెళ్ళి అడుగుదాం, వస్తాడు రాముడు, అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేద్దాం. వస్తాడా రాముడు రాడా తర్వాత మాట, ఇప్పుడేగా నేనన్నా. 10 మంది చెప్తే ధర్మం అవుతుందా, తెలుసున్న ఒకటి చెప్తే ధర్మం అవుతుందా అన్నానా? లేదా తెలుసున్న ఒక్కడు రాముడే, కాబట్టి రాముడు వచ్చేస్తే ధర్మం ఎలా అవుతుందండి? ఇప్పుడు రాకుండా ఉంటేనే ధర్మం అవుతుంది, కాబట్టి రాకుండా తాను ఉండగలగాలి. ఇంతమంది వచ్చారంటే తప్పలేదు, వచ్చేసానంటే రామాయణం రాయను రాయరు, నేను చెప్పను ఒక్కర్లేదు, మీరు విన్న ఒక్కర్లేదు.
రాలేదు కాబట్టే రామాయణం చెప్పుకుంటున్నాం, మీరు వింటున్నారు. అంటే నిలబడగలగాలి, అంతేగాని ఒత్తిడి చేశారండి నేను లొంగిపోయానండి అన్నమాట ధర్మంలో ఉండదు. అలా లొంగిపోయావంటే నీ బలహీనత నువ్వు పాడైపోయావని గుర్తు, అంతేగాని నీ లొంగిపోయానండి అంటే నీకేం క్షమార్పణ ఉండదు అందులో. కాబట్టి రామ పూర్వోహినో భ్రాత భవిష్యతి మహీపతి, నాకన్నా ముందు పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో ఆయనే రాజు అవుతాడు. అహం తరణ్యే వత్స్యామి వర్షాని నవపంచచ. మరి అరణ్యవాసం ఎవరు చేస్తారు? ఈవిడ అడగకూడని కోరిక అడిగింది కాబట్టి ఈవిడికి బుద్ధి రావాలంటే నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు అడవికి. కొడుకన్న తర్వాత నేను చేస్తాను అరణ్యవాసం, అన్నయ్య రాజ్యానికి వస్తాడు ధర్మం. ఇప్పుడు ఈవిడ కాదు, మా వంశంలో ఎవరు ఇలాంటి మాట అడగరు, అడిగితే ఇలా జరిగిందని అని నేను వెళ్ళిపోతాను 14 ఏళ్ళు. యుజ్యతాం మహతీ సేనా చతురంగ మహాబల అనయిష్యామ్యహం జ్యేష్ఠం భ్రతరం రఘవం వనాత్. వనము నుండి రాఘవుణ్ణి తీసుకురావడానికి చతురంగ బలాలతో కలిసి మొత్తం ప్రజలందరూ వెళ్ళాలి, కాబట్టి బయలుదేరండి. ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఇంతమంది వెళ్ళాలంటే రథాలు వెళ్ళాలి, గుర్రాలు వెళ్ళాలి, ఏనుగులు వెళ్ళాలి, ఒంటెలు వెళ్ళాలి, పల్లకీలు వెళ్ళాలి, జనం నడవాలి. ఇలా నడవడానికి వీలుగా చెట్లు కొట్టేవాళ్ళు, గోతులు తవ్వేవాళ్ళు, రాళ్ళు ఏరేవాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండడానికి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసేవాళ్ళు, గుర్రాలు ఏనుగులు నీళ్లు తాగడానికి పెద్ద పెద్ద సరోవరాలు ఏర్పాటు చేసేవాళ్ళు, దారికి అడ్డంగా ఎక్కడైనా చెరువులు అవి నీరు నిలబడిపోయి ఉంటే వాటి కట్టలు తెంచేసి అక్కడ సమతలం చేసి వెళ్ళడానికి అనువుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు, మిట్టల్ని నేలల్ని సమానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు, శిల్పులు వడ్రంగులు యంత్రాల్ని నడపగలిగినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు నరకగలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాముడు ఎక్కడున్నాడో అక్కడ వరకు మన సైన్యం అంతటితో మన నగరంలో ఉన్న జనులందరూ వెళ్ళిపోవడానికి వీలుగా అడివంతా చెక్కేసేయండి, వెళ్ళిపోవడం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత అధభూమి ప్రదేశాజ్ఞా సూత్రకర్మ విశారదా స్వకర్మాభిరతా శూరా కనకా యంత్రకాస్తథ కర్మాంతికా స్థపతయ పురుషా యంత్రకోవిదా తదా వర్ధకయశ్చైవ మార్గిణో వృక్షతక్షకా కూపకారా సుధాకార వంశకర్మ కృతస్తథ సమర్థయే చ ద్రష్టారః పురతస్థే ప్రతస్థిరే. వీళ్ళందరూ వెళ్ళి అరణ్యంలో ఈ సైన్యము ప్రజలు అందరూ నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి రీతిలో అక్కడ ఉండేటటువంటి ఆ ఎత్తుపల్లాల్ని సమం చేస్తూ ఆ ప్రదేశాన్నంతటిని సిద్ధం చేయడానికని బయలుదేరారు. ఇంకా తర్వాత భరతుడు సైన్యము బయలుదేరాలి. ఈలోగా వశిష్ఠ మహర్షి సభని ఏర్పాటు చేసి, నేను తొందరగా ఒక్కసారి భరతుణ్ణి రమ్మంటున్నానని చెప్పండి అని చెప్పాడు. భరతుడు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. వందిమాగదులు వెళ్ళి ఆ స్తోత్రం చేసి శంఖాలు పూరించారు, మృదంగధ్వని చేశారు, వీణానాదం చేశారు, పెద్ద స్తోత్రం చేస్తున్నారు. అంటే రాజుని ఏ మర్యాదతో లేపుతారో అలా లేపారు భరతుణ్ణి. అంటే నిద్రలో కూడా నాకిష్టం లేనిదైతే నేను భరించలేను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఇష్టమైంది అనుకోండి అది నాకు ఆమోదయోగ్యం అవుతుంది, నాకు ఇష్టం లేదనుకోండి అది నిద్రలో వినపడినా నాకు ఇష్టం ఉండదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే వేదం నాకు ఇష్టం అనుకోండి, నేను నిద్రపోతుంటే ఏదో అలిసిపోండగా వేదం వినపడింది అనుకోండి, వేద పఠనం వినపడింది, బా ఎక్కడో ఎంత అద్భుతంగా ఎంత స్వరంతో ఎంత బాగా చదువుతున్నారో అని ఓసారి అలా వినపడేటట్టుగా చెవి పెట్టి వింటాను, నాకే వేద పఠనం అంటే ఇష్టం లేదనుకోండి, గోలంతాను పొద్దున్నే ఆ వేదాలు అవి ఇవి అన్నీ పెడతారేంటి శుభ్రంగా మంచి పాటలు పెట్టండి మంచి ఛానల్ చూసి అంటాను కదా. మనస్సుని బట్టి ఉంటుంది ప్రీతి అప్రీతి, విషయంలో ఉండదు, నీ మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి తెలుస్తుంది. శంఖాలు అవి ఊతే ఎవరూ లేరు కదండి ప్రస్తుతానికి, మరి నేనే కదా రాదు అనుకుంటున్నారు అందుకని అలా లేపుతారు, అది సహజమని చెప్పి లేచాడు అనుకోండి, రాసరికం మీద ఎక్కడో ఇష్టం ఉందని గుర్తు, ఆ పదవిలో కూర్చోవడానికి ఇష్టం ఉందని గుర్తు. వశిష్ఠుడు ఏం తక్కువ వాడు కాడు, బాగా పరీక్షించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, తత ప్రబుద్ధో భరతం తం ఘోషం సన్నివర్త్య చ నాహం రాజేతి చాప్యుక్త్వా శత్రుఘ్నమిదమబ్రవీత్. నేను రాజుని కాను, ఎవడురా శంఖనాదం చేస్తున్నవాడు, వందిమాగతులు స్తోత్రం చేస్తున్నవాళ్ళు, రాజునైతే అలా లేపాలి, నేను రాజునా, నన్నెందుకు లేపుతున్నారు అలాగా, నేను సామాన్యుణ్ణి, రామభృత్యుణ్ణి, కింకరుణ్ణి, నన్ను అలా లేపక్కర్లేదు, నేను మామూలుగా లేస్తాను, అవన్నీ ఆపేసేయండి ముందు అన్నాడు. అంటే అసలు రాజు ఏది చేయించుకుంటాడో అది రాముడు చేయించుకోవాలి తప్ప నీ చేయించుకోవడం ఏంటి, నే రాజుని కాను. ఆ భావం బాగా పట్టి ఉన్నవాడు తప్ప ఏదో నాలుక మీద మాటగా అంటున్నవాడు కాడు, లోపల లేకుండా నాలుక మీద అంటున్నవాడి వల్ల రెండు ప్రమాదాలు ఉంటాయి ఎప్పుడు తెలిసా అండి.
ఒకటి అలా అంటాడు, అలా అన్నాడు కదా అని మీరు నిజమనుకుని ఇవ్వడం మానేశారనుకోండి, కక్ష పెట్టుకుంటాడు వాడు. నేను అంటే మాత్రమండి కొంచెం అదేటి బలివేవరే తీసుకోండి అనద్దండి, నేను అన్నాను రిలీజ్ ఏంటంటే ఎలా ఎగ్గొట్టేద్దామా అని చూస్తున్నాడు అనమాట అంటాడు. మీరు ఇచ్చారనుకోండి ఏమంటాడో తెలుసా, వద్దు వద్దన్నా నాకు అంట కట్టాడు చూశారు అని. అపకీర్తి వస్తే మీ మీద పెడతాడు, కీర్తి వస్తే తను అనుభవిస్తాడు. అసలు మనసులో ఉందా లేదా చూడాలి, అందుకని మనసులో ఉందా లేదా పూనిక అన్నది చాలా అవసరం. దాన్ని ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి వశిష్ఠుడు. అందుకని కులగురువు అయ్యాడు మహానుభావుడు. ఇది ఆయన కీర్తి ప్రజలకి తెలియాలి, భరతుడు అంటే ఇంత గొప్పవాడని. ఇప్పుడు శత్రుఘ్నుడితో అంటున్నాడు భరతుడు, పశ్య శత్రుఘ్న కైకయ్యా లోకస్యాపకృతం మహత్ విసృజ్యమయి దుఃఖాని రాజా దశరథోగత. చూసావా తమ్ముడా శత్రుఘ్నుడా ఎంత పనిచేసిందో మా అమ్మ, నాకేం అదే పనిగా అమ్మని తిట్టడం ఇష్టం కాదు. మా అమ్మ చేసిన పనికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నాన్నగారు దర్శనుడు పరలోకగతుడు అయిపోయాడు, నాకు నింద అంటుకుంది రాజపదవి కోరుకునేవాణ్ణి అని. ఇదిగో వీళ్ళేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయా, అమ్మ అడిగిన వరానికి ఎవరి ఎవరిచ్చారో ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళిద్దరు హాయిగానే ఉన్నారు, నేనే పాడైపోతున్నాను. వద్దన్నది నాకు అంటకట్టింది, భరించలేకపోతున్నాను. నాకెంత కష్టంగా ఉందో చూసావా శత్రుఘ్న, ఆవేదన పడుతున్నాడు. ఇది భరతుని యొక్క గొప్పతనం రామాయణంలో. నిజంగా పూనిక ఉన్నవాడు ఎలా ఉంటాడు అన్నది మీరు చూడాలి. మాకు కృష్ణావధానులు గారని హరిప్రసాద్ గారికి బాగా తెలుసు, ఒక మహానుభావుడు ఉన్నారు కాకినాడలో, కాకినాడ పక్కన. ఆయనకి శిష్యులందరూ కలిసి ఏదో పెద్ద సత్కారం చేద్దాం అనుకున్నారు ఒక ప్రత్యేకమైన సందర్భంలో. ఆయన వాళ్ళు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పినంతసేపు విన్నారు. ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చెప్పా చేయకుండా అమాంతం భార్యను తీసుకుని కాశీ వెళ్ళిపోయారు. ఏరి గురువుగారు అన్నారు కాశీ వెళ్ళిపోయారు అన్నారు. అంతే, ఇక్కడ ఉంటే ఆచరణలో నిజంగా ఉంటుంది, ఇక్కడ లేనిది కృతకంగా ఉంటుంది. ఇది కీర్తి కారకం, ఇది ప్రకాశింపచేస్తున్నాడు వశిష్ఠుడు. ఆయన అన్నాడు, సరాజభృత్యం శత్రుఘ్నం భరతంచ యశస్వినం యుధాజితం సుమంత్రంచ ఏచ తత్ర హితాజనాః. నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, అందరూ కూర్చుని ఉన్నారు. ఓ భృత్యులారా, మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో తెలుసా, దశరథ మహారాజు గారు మరణించారని విన్నటువంటి యుధాజిత్ వచ్చాడు, ఆయన మేనమామగారు, భరతుడి మేనమామగారు. భరతుడి మేనమామయ్యైన యుధాజిత్తుతో కలిపి సభలోకి తీసుకురండి. ఎందుకన్నాడో తెలుసా అండి ఈ మాట, పిల్లాడు తొందరపడుతున్నాడు రాముడి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని. యుధాజిత్తుకి ఇష్టం లేదనుకోండి, దశరథుడు మరణించక ముందే వరమిచ్చాడు భరతుడికి రాజ్యం ఇస్తానని, ఇప్పుడు ఈ వెర్రేడు రాముడి దగ్గరికి వెళ్తున్నాడని తీరా అన్ని ఏర్పాట్లు చేసి వశిష్ఠుడు వంటి బ్రహ్మర్షులు కూడా బయలుదేరిన తర్వాత యుధాజిత్తు పిలిచి నువ్వు అలా చేయడానికి వీల్లేదు, రాముడు వస్తే చతురంగ బలాలతో నేను నీ అండ నిలబడతానని చెప్పి కైకకి మళ్ళీ దృగ్బోధ చేసి రెండు పక్షాలు చేశారనుకోండి, ఇప్పుడు వశిష్ఠాదుల ముఖమేమవుతుంది బయలుదేరినందుకు. పెద్దలైన వారు ఒకసారి బయలుదేరుతున్నారు అంటే ఆ పరిశీలన చేస్తారు. పైగా భరతంచ యశస్వినం, భరతుడు కీర్తివంతుడు, కీర్తికి కారణం ధర్మాన్ని పట్టుకోవడం, ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుంటాడో చూపించాలి. యుధాజిత్తుకి అర్థం కావాలి నా మేనల్లుడు అలా కోరుకునేవాడు కాడు. నిజానికి యుధాజిత్తు కూడా పాపం ఒక్క మాట అనలేదు మా మేనల్లుడికి రాజ్యం ఇమ్మని, ఆయన కూడా రాముడికి ఇవ్వడాన్ని అంగీకరించాడు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయాలి వశిష్ఠుడు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని పిలిచారు, పిలిచిన తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి దశరథుడు వశిష్ఠుడు అన్నాడు, పిత్రా భ్రాత్రాచతే దత్తం రాజ్యం నిహతకంటకం తన్ భుంఛ్య ముదితామాత్య క్షిప్రమేవాభిషేచయ. నాయన తండ్రి రాజ్యం ఇచ్చాడు, అన్న విడిపోయాడు, కాబట్టి ఇప్పుడు అకంటకం రాజ్యం, నువ్వేం ప్రయత్నాలు చేయక్కర్లేదు, తను వచ్చేసింది నీకు, ఇంకా చేయవలసింది ఒక్కటే, ఒకసారి నిన్ను కూర్చోబెట్టి అభిషేకం చేసేస్తే పట్టాభిషేకం అయిపోతుంది. నువ్వు ఎంత నువ్వు రాజ్యం కోసం ఏమీ చూసుకోక్కర్లేదు, ముందు పుట్టాలి, పుట్టకపోయినా వచ్చేసింది, ఎందుకంటే ముందు పుట్టినవాడు వెళ్ళిపోయాడు. తండ్రి ఉంటే రాదు, యవరాజ్యమే వచ్చి ఉండేది, ఇప్పుడు నీకు పట్టాభిషేకమే జరిగిపోతుంది, తండ్రి వెళ్ళిపోయాడు, తప్పదు నీకు చేసేయాలి, కాబట్టి నువ్వు కూర్చో అభిషేకం చేయిస్తానన్నాడు. అంటే భరతుడు అన్నాడు, కన్నుల నీరు కారుస్తూ ఏడుస్తూ నిలబడి నమస్కారం చేస్తూ, కథం దశరథాజ్ఞాతో భవేద్ రాజాపహారక
ರಾಜ್ಯಂ ಚಾಹಂಚ ರಾಮಸ್ಯ ಧರ್ಮಂ ವಕ್ತುಮಿಹಾರ್ಹಸಿ ಜ್ಯೇಷ್ಠ ಶ್ರೇಷ್ಠಚ್ಚ ಧರ್ಮಾತ್ಮ ದಿಲೀಪ ನಹುಷೋಪಮಃ ಲಬ್ಧುಮರ್ಹತಿ ಕಾಕುತ್ಸೋ ರಾಜ್ಯಂ ದಶರಥೋ ಯಥಾ ಅನಾರ್ಯಜುಷ್ಟಮ ಸ್ವರ್ಗಂ ಕುರ್ಯಾಂ ಪಾಪಮಹಂ ಯದಿ ಇಕ್ಷ್ವಾಕೂಣಾಮಹಂ ಲೋಕೇ ಭವೇಯಂ ಕುಲಪಾಂಸನಃ ಯದ್ದಿ ಸೂತ್ರಾಕೃತಂ ಪಾಪಂ ಯದ್ದಿ ಮಾತ್ರಾಕೃತಂ ಪಾಪಂ ನಾಹಂ ತದಪಿ ರೋಚಯೇ ಇಹಸ್ತೋವನ ದುರ್ಗಸ್ತಂ ನಮಸ್ಯಾಮಿ ಕೃತಾಂಜಲಿಹಿ. ನೀನು ನಮಸ್ಕಾರಂ ಚೀಸಿ ಮೀತೋ ಚೆಪ್ತುನಾನು ವಶಿಷ್ಠ ಮಹರ್ಷಿ, ಈ ರಾಜ್ಯಾನ್ನ ಅಪಹರಿಸಗಲಿಗಿನಂತ ಶಕ್ತಿ ಉನ್ನವಾಡೆವಡು. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. భవేద్ రాజ్యాపహారకః, అపహరించగలిగిన వాడెవరు? అపహరించడం అన్న మాట ఎప్పుడు వస్తుందండి? దొంగతనము అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పుస్తకాన్ని రోజు తీసి కవర్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అన్న నా కోటేశ్వరారు రామాయణం ఎత్తుకుపోతున్నాడండి అంటున్నారా మీరు? ఇది నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెడుతున్నాను. నాది. నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మైక్ అటుకుపోయాను అనుకోండి, సంఖ్యలో పెట్టుకుని అన్న వీడు మైక్ ఎత్తుకుపోతున్నాడండి అంటారు. ఈ మైకు నాది కాదు, హరిప్రసాద్ గారిది, లేదా శృంగేరి పీఠం వారిది కదా, తప్ప నాది కాదు. నాది కాంది నేను తీసుకుంటే దొంగతనం. భరతుడు అంటున్నాడు, నేను ఇక్ష్వాకు వంశంలో వచ్చిన ఈ రాజ్యాన్ని ఎలా దొంగతనం చేయను వచిష్ఠ మహర్షి అని అడిగాడు. అంటే మీరు ఏం చేసినా అది నాది కాదు, అది ఎప్పటికీ నాది అవడం అన్న సమస్య ఉత్పన్నమే కాదు. ఎందుకో తెలుసా? ముందు పుట్టిన వాడికి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిన దాన్ని నాకిస్తే దొంగతనం అవుతుంది తప్ప అదేమి నాదయ్యే అవకాశం ఏం లేదు ఇంకా. కాబట్టి దొంగతనం ఎలా చేయమంటారు అని అడిగాడు కులగురువుని. ఏ గురువు గారైతే మాత్రం అబ్బాయి అది దొంగతనంలోకి రాలేదవా బుచ్చేసుకో అంటారేంటి? ఇది భరతుడంటే. రాజ్యం చాహంచ రామస్య ధర్మం వక్తుమిహార్హసి. మీరు ధర్మమునకు భంగము వాటిల్లకుండా మాట్లాడి చెప్పండి. ఇది రామాయణం, ఎప్పుడూ ధర్మమే, ధర్మాన్ని పట్టుకుంటాయి పాత్రలన్నీ. రాజ్యం చాహంచ రామస్య, రాముడిదండి రాజ్యం. రాముడిది రాజ్యం కాదు వశిష్ఠ మహర్షి, రాముడిది రాజ్యం అనుకుంటున్నారేమో. రాజ్యం చ అహం చ, నేను కూడా రాముడి వాణ్ణే. రాజ్యం రాముడిది, నేను వేరు కాదు. రాముడు రాజ్యము, నేను, ఇద్దరం రామునికి చెందిన వారం. ఒకటానికి చైతన్యం లేదు, నాకు చైతన్యం ఉంది, అంతే తేడా. తప్ప నాది అని నేనెలా అనగలను? మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ జేబులో 10 రూపాయలు పెట్టుకున్నానండి. పెట్టుకుని ఈ లాల్చీ వేసుకుని ఏదో గుళ్ళోకి వచ్చాను, ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత నాలోకి వచ్చింది కాబట్టి ఈ 10 రూపాయలు నావి అంది అనుకోండి, లాల్చీ ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? నేనేమనుకున్నానంటే ఈ లాల్చీ కూడా నాది అనుకుని లాల్చీ జేబులో పెట్టాను. ఇప్పుడు లాల్చీ నాదంటే లాల్చీ ఏ భావనతో ఉంటుంది? నా జేబులో ఉన్న 10 రూపాయలు నేను కూడా కోటేశ్వరరావే అంటుంది కదా, అందుకని దాని జేబులో పెట్టాను. అంతేగాని అది పట్టుకెళ్ళిపోతుందనే నాదంటుందంటే జేబుల్లో ఎవరు పెట్టుకోరు ఇంకా కదా.